ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు రామగిరి నరసింహం కుటుంబ సభ్యులకు ఆదివారం 5,000 రూపాయల విలువ గల బియ్యాన్ని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందజేశారు. అలాగే వాకర్స్ అసోసియేషన్ లో మృతుడు నరసింహం తీసుకున్న 20,000 రూపాయల రుణాన్ని మాఫీ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంపెల్లి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ భిక్షపతి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము జగన్, కోశాధికారి సంపత్రెడ్డి, సలహాదారు జైపాల్ రెడ్డి, హెల్త్ అడ్వైజర్ వేముల రాజమౌళి, కార్యవర్గ సభ్యులు కొట్ట లక్ష్మయ్య, రాజురెడ్డి, మల్లేశం, రమణ, దశరథం, దేశకులు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. మన వాకర్ సభ్యుడైన రామగిరి నరసింహ గారు పోయిన గురువారం రోజు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఆ జ్వరంతో పోరాడి కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందినారు. వారికి నా వాకర్ వచ్చిన తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఈ నరసింహం గారు మొన్న ఇటీవలనే ఆగస్టు 1 రోజు మన వాకర్ వచ్చిన తరపున కొందరు సభ్యులకు లోన్ ఇచ్చే అవకాశం ఉన్నందున అందులో అతడు 20,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. దాని గురించి ఈరోజు అత్యవసర మీటింగ్ పెట్టి కమిటీ సభ్యుల సూచనల మేరకు అట్టి లోన్ను మాఫీ చేయడం జరిగింది. దానితో పాటుగా 1,000 విలువ గల రైస్ బ్యాగ్స్ కూడా ఈరోజు అందరి సభ్యుల సమక్షంలో ఇక్కడ రామగిరి నరసింహ గారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఇది రామగిరి నరసింహ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని అసలు తరపున